हेलो गाइस, दिस इज हारिका, वेलकम बैक टू एएन सिनेमास। आइकॉन स्टार अयिन अल्लू अर्जुन गारी गुरिंची मनंदरिकी तेलिसिंदे। अयिते आइकॉन स्टार अयिन अल्लू अर्जुन गारु त्रिविक्रम गारितो रानुन्न कोत्त सिनेमा गुरिंची प्रकटिंचिन विषयं मनंदरिकी तेलिसिंदे। अयिते जुलाई सन ऑफ सत्यमूर्ति अला वैकंठपुरंलो मोदलैन स्टार సినిమాస్ తర్వాత వీరిద్దరూ మరొకసారి జతకట్టనన్నారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవబోతుంది అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా 2024లో షూటింగ్ స్టార్ట్ అవుతుందని, 2025 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవబోతుందని మేకర్స్ తెలియజేశారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ గారిని త్రివిక్రమ్ గారు ఎంతో గుడ్ లుకింగ్తో చూపనన్నారు. తమ నాలుగో చిత్రాన్ని త్రివిక్రమ్ గారు మరియు బన్నీ గారు ఎంతో గ్రాండ్గా ప్లాన్ చేశారని తెలుస్తుంది. అదేవిధంగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ వాళ్ళు ఈ భారీ బడ్జెట్ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం తమన్ గారు అందించారని తెలుస్తోంది. చూశారు కదా, బన్నీ యొక్క న్యూ మూవీ అప్డేట్స్ అయితే ఇవి. చూద్దాం మరి బన్నీ గారు తన ఫ్యాన్స్ని ఏ విధంగా ఆకట్టుకోబోతున్నారు. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు క్రియేటివ్ డైరెక్టర్ అయిన క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమానే హరిహర వీరమల్లు. అయితే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో నుంచి ఒక పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమా పోస్టర్ చూశాక ఫ్యాన్స్ అయితే ఎంతో ఆనందంగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో సెప్టెంబర్ 3వ వారం నుంచి ఈ సినిమాకి డేట్స్ని కేటాయించినట్టు తెలుస్తుంది. అయితే ఏపీలో జరుగుతున్న పరిణామాల వల్ల ఈ సినిమా కోసం తమ డేట్స్ని పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ఇకపోతే ఈ సినిమాలో జాక్వెల్ ఓ కీలక పాత్రను పోషించింది మరియు ఈ సినిమాలోకి హీరోయిన్గా నిధి అగర్వాల్ నటించనన్నారు. అయితే ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తీసుకురానన్నారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూశారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారి అప్డేట్స్ అయితే ఇవి. చూద్దాం మరి ఆయన ప్రజలను ఏ విధంగా ఆకట్టుకోబోతున్నారు. చూశారు కదా, పవన్ కళ్యాణ్ గారి న్యూ అప్డేట్స్ అయితే ఇవి. మరికొన్ని న్యూ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఏఎన్ టీవీస్. అంటిల్ దెన్ బై బై.